ఈ వారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రవి, కూజ, శుక్రులు సంపూర్ణ శుభప్రదులై ఉన్నారు. రవి 11వ స్థానంలో, శుక్రుడు 11వ స్థానంలో సంపూర్ణ శుభప్రదులు. వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి కాలం. సంబంధాలు అనుకోకుండా కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. లక్ష్య సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. సంకల్పం మంచిదైనట్లే ఏదుంటే ఇంకా మంచి ఫలితాలు అందుతాయి. సంఘంలో ప్రత్యేకంగా పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల అండదండలు ఉంటాయి. బంధువుల యొక్క ఆగమనం ఉంటుంది. వారి వల్ల కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. మేమున్నాము, మీరు చేయండి అనేటువంటి ధైర్య సాహసాలను అందించగలుగుతారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. స్థిరాస్తుల విషయాలలో అన్ని సమస్యలు తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. ఇవ్వాల్సినటువంటి రుణాలు కూడా తీరుతాయి. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఆదాయం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కానీ ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు, శని, మరి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇవి అనుకూలంగా లేవు. ఏ పనులు చేయాలన్నా కానీ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని అనుకూలంగా మార్చుకోవడం కోసమే చాలా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. బుధుడు కూడా ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా ఓపిక, ప్రశాంతత అవసరం అవుతుంది. పనులు నెరవేరాయనేటువంటి సంకల్పం మాత్రం ఆనందాన్ని ఇస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణాదులు లేదా స్థిరాస్తుల కొనుగోళ్ళు ఇటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించడు. అందువల్ల ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య విషయాల పట్ల చాలా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ వారం వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఏ పనులు చేసినా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు అని అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఓపికగా ముందుగానే నిర్ణయం చేసుకొని పెట్టుబడి పెట్టాలా వద్దా అనే నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే వ్యవహారాలు ప్రారంభం చేయాలి. గతంలో నడుస్తున్నటువంటి వ్యవహారాలు మాత్రం మందకొడిగా సాగుతూ ఉంటాయి. అయినా నిరాశ పడకుండా వ్యవహారాలను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువ అవుతుంది కానీ పట్టుదలతో పని పూర్తి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల నుంచి ఒత్తిడులు వస్తాయి. చేస్తున్నటువంటి పనులతో పాటు అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా కానీ ఆ పనులు తప్పనిసరి చేయాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ విలాసవంతంగానే పనులను పూర్తి చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉంటారు. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. కొంత శ్రమ చేసినట్లయితే పనులన్నీ సానుకూల పడుతూ ఉంటాయి. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనలాభం ఉంటుంది కానీ ప్రశాంతత తక్కువగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక రంగాల వారికి పై అధికారుల యొక్క ప్రశంసలుంటాయి. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయ్యేదింటే అనుకూలమైనటువంటి సమాధానాలు వస్తాయి. కానీ అవి స్వీకరించేటప్పుడు తగినటువంటి ఆలోచనలు చేసుకున్నట్లయితే చాలా మేలు. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని ఒక్కొక్కసారి మంచి చెడులు రెండు చేయగలుగుతాడు కాబట్టి ఆలోచనాపూర్వకంగా నడుచుకున్నట్లయితే చాలా మంచిది. స్త్రీలకు ఈ వారంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పనులు చేసినా కానీ అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు మితంగా కొనసాగించుకుంటారు. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. ఈ వారం కుంభరాశి వారికి వారం మధ్య ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా వారాంతం విజయవంతంగా గడుస్తుంది.